ఆరోగ్యం భాస్కర్ ఆదిచేతని స్మృతులు చెబుతూ ఉన్నాయి. ఈ రోజు ప్రపంచమంతా కరోనాతో సతమతం అవుతుంటే మేము భగవంతుని ఒకటే ప్రార్థించాం. ఈ రథ సప్తమి తరువాత నుంచి దేశమంతా ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి, అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి, భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించాము. ఈరోజు సూర్య భగవానుని యొక్క దర్శనం అనేది ఎంతో సంతోషదాయకము. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఒక గొప్ప అవకాశం ఏమంటే, ప్రప్రథమంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రథసప్తమి నాడు క్షీరాభిషేకము, పట్టు వస్త్రాలు శారదాపీఠం సమర్పించిన తరువాతే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. దాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ప్రజలందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి యావత్ రాష్ట్ర ప్రజలకు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాధించే దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిర్విఘ్నంగా అన్ని శుభాలు జరిగేటట్టుగా ఆ స్వామిని ఆశీర్వదించమని భగవంతుని కోరుకున్నాను. అలాగే నేను, నా శ్రేయాభిలాషులు, నా కుటుంబం, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో దేశంలోనే ముందుండాలని, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందాలని, కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని మనస్సాక్షిగా కోరుకున్నాను. వారికి నేను మొక్కున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సీతారాం నీకు వీలున్నంత మేరకు చెప్పి నీకు అవకాశం ఉంది, నేను రోజూ ఉదయిస్తున్నటువంటిది ప్రజల ఆరబెట్టుకునే బట్టలకి, పెసలు మినుగులకు ధాన్యం ఎండబెట్టుకోవడానికి నేను రావటం లేదు,
మీరు చేస్తున్నటువంటి పాప కర్మలను ప్రత్యక్ష కర్మ సాక్షిగా నేను ఇక్కడ ఉంటున్నాను అన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేయండి. కాబట్టి భారతదేశం లాంటి పుణ్యభూమిలో వేద భూమిలో ఈ రథసప్తమి అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి హైందవ సంస్కృతి సంప్రదాయాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష దైవం కంటే ఇంకేంటి దేవుడు ఉన్నాడా లేడా అని వాదిస్తున్న వితండ వాదన చేసే వాళ్ళకి ఏముంది ఇంకెంతకంటే తన డ్యూటీ తను రయం తప్పకుండా పర్ఫెక్ట్గా వచ్చి మళ్ళీ పశ్చిమాద్రిని గుంకుతున్నాడు, మళ్ళీ అటు వదిలిస్తున్నాడు. ఎవరు చెప్పారని ఆయనకు దాని అర్థం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకొని వెళ్ళాలని. సూర్యుడు సూర్యభగవానుడు ప్రత్యక్ష కర్మ సాక్షి కాబట్టే నీకేమరా వైపు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే సూర్యభగవానుడు ఒకడు మనల్ని చూస్తుంటాడు. మనం చేసిన పాపపుణ్యాలకి ప్రత్యక్ష కర్మసాక్షి ఒకడు ఉన్నారు, అది సూర్యభగవానుడు అని గుర్తుంచుకొని జీవితంలో పవిత్రమైనటువంటి ఆలోచనలతోనూ పవిత్రమైనటువంటి భావాలతోనూ జీవనాన్ని సాగించాలన్నటువంటిదే ఈనాడు రథసప్తమి నాడు ప్రజలకిచ్చే నా సందేశం అని తెలియచేస్తూ గొప్ప పుణ్యదినం నాడు ఈనాడు ఆ మహానుభావుణ్ణి దర్శనం చేసుకునే మహద్భాగ్యం కలిగించిన ఆ సూర్యదేవునికి ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి ఈ కార్యక్రమాలను అరేంజ్ చేసినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్కు ఎలాంటి అంటువైడ్ ఇన్సిడెన్సెస్ ఏమీ లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా ఈనాడు మన జిల్లా అధికార యంత్రాంగ ప్రదసారధిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుండడం మాకు చాలా ఆనందం, చాలా గౌరవం అనిపించిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.